ఆసిద్దాం. సో ఇప్పుడు మనతో మాట్లాడేందుకు రామ్కీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. మార్నింగ్ వసంత్ గారు. సో ఒక అబ్నార్మల్ టైమ్స్ చూస్తున్నాం మనం. వన్స్ ఇన్ ఏ 100 ఇయర్స్ జరిగే సంఘటనలు ఇప్పుడు పరిణామాలు మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఈ జనరేషన్ సంబంధించి ఇవన్నీ కొత్త పరిణామాలు, అందరం ఒకసారిగా షాక్ గురయ్యాం. ఎవరం ఊహించిన పరిణామం కాదు ఇది. అయితే ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ హాస్ గివెన్ ది ఇండియన్ ఎకానమీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. సో డెఫినెట్లీ మనం ఈ టైంలో కనుక కరెక్ట్గా వ్యవహరించగలిగితే ప్రభుత్వం, ప్రజలు ఇద్దరు కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒక మెడికల్ క్రైసిస్. దీనికి ఫస్ట్ కావాల్సింది మెడికల్ సొల్యూషన్స్, అప్పుడే తర్వాతే ఆర్థికమైన మరొకటైనా కూడా. సో మీరు ఈ ఎకానమీకి సంబంధించి లాస్ట్ నైట్ ప్రధాని ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎలా ఉంటే మనం ఈ ఆపర్చునిటీని అందిపుచ్చుకోగలుగుతామని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వసంత్ గారు, ఐ థింక్ ప్రధానమంత్రి గారు వచ్చి ఇంత భారీ అనౌన్స్మెంట్ చేయటము, ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. వీ షుడ్ అప్రిషియేట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ హిస్ కరేజ్ అండ్ కమింగ్ అప్ విత్ అంత బ్యూటిఫుల్ కెపాసిటీతో అనౌన్స్ చేయటం అనేది ఇస్ ఎ మెగా థింగ్. దీన్ని మనం ప్రపంచంతో కంపేర్ చేస్తే వీఆర్ రఫ్లీ అబౌట్ ద 3rd or 4th లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ టు జీడిపి. ఇప్పుడు జపాన్, యుఎస్, సింగపూర్ ఈ ముగ్గురే 10% జీడిపి కన్నా ఎక్కువ అనౌన్స్ చేసిన కంట్రీలు. మనం 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఆస్ట్రేలియా కూడా చేసింది అంటున్నారు 16%. అది ఎందుకునో ఎక్కడ రిఫ్లెక్ట్ కావడం లేదు. సో మనం బట్ అండ్ మనం ప్రధానంగా చూస్తే ఈ ఈ ప్యాకేజ్లు అన్నిట్లో కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. అందరూ కూడా దే హావ్ ఎగ్జాక్ట్లీ డిస్ట్రిబ్యూటెడ్ మనీ ఇన్ ఎ ప్యాటర్న్ దట్ బ్రింగ్స్ ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ సిటిజన్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పూర్ ఆర్ రిచ్ గివెన్ సర్టన్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే డిఫరెన్షియేటింగ్ ఎ పూర్ అండ్ రిచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లికేటెడ్ థింగ్. అండ్ అప్రాక్సిమేట్ గా 15% ఆఫ్ ద టోటల్ అమౌంట్ ని అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు. సెకండ్లీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి కొంత అమౌంట్ అలకేట్ చేశారు. ఇది డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డెంటిస్ట్ కావచ్చు, రీటైల్ షాప్ వాళ్ళు కావచ్చు, ఫ్రీలాన్స్ కన్సల్టెంట్స్ కావచ్చు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైనా. దేర్ ఆర్ సో మెనీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకు రఫ్ గా 5 to 10% ఆఫ్ ద టోటల్ స్టిమ్యులస్ ని అలకేట్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్రాస్ ఆల్ ద కంట్రీస్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. సింగపూర్ వాళ్ళు జాబ్ సపోర్ట్ స్కీమ్ అన్నారు, యుఎస్ లో పేచెక్ ప్రొటెక్షన్ ప్లాన్ అన్నారు, జపాన్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అడ్జస్టెడ్ సబ్సిడీస్ అన్నారు. రఫ్లీ 20% ఆఫ్ ద అమౌంట్ ఎంప్లాయ్మెంట్ లాస్ అవ్వకుండా, ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ లాస్ అవ్వకుండా, ఇఫ్ యూ షో పిఎఫ్ రికార్డ్స్ యూ విల్ బి రీఎంబర్స్డ్ యువర్ పేచెక్. రఫ్లీ 2 మంత్స్ నుంచి 9 మంత్స్ దాకా డిస్ట్రిబ్యూట్ చేశారు దీన్ని. సింగపూర్ లాంటి కంట్రీ ఏప్రిల్ మే నెలకు 75% ఆఫ్ ద పేచెక్ ఇచ్చి జూన్ నుంచి డిసెంబర్ దాకా 25% ఆఫ్ పేచెక్ ఇచ్చారు. యుఎస్ వాళ్ళు 2.5 మంత్స్ ఆఫ్ శాలరీ ఇచ్చారు. జపాన్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ లీవ్స్ అప్ టు 66% ఇచ్చారు. సో మన దగ్గర ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సరే, వాళ్ళందరివి డిఫరెంట్ ఎకానమీస్, అవి వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, వాళ్ళకున్న సొల్యూషన్స్ వేరు. మనకు సంబంధించి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన దగ్గర కూడా యూ రియలైజ్ ప్రధానంగా మోడీ గారు చెప్పింది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, ఓవర్ ఎ లాంగ్ టర్మ్ వీ షుడ్ బికమ్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలి అంటే ఎకనామిక్ స్టిమ్యులస్ మస్ట్ బూస్ట్ ద ఎకానమీ, మస్ట్ జస్ట్ నాట్ గో అనే సోషల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ కామన్ మ్యాన్, ఇట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ బిజినెసెస్. అండ్ మన దగ్గర ఇంకా ఇన్ అడిషన్ టు దిస్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ న్యూ లోన్స్, పబ్లిక్ అండ్ కంపెనీస్ లో అడిషనల్ లోన్స్ వస్తే తప్ప స్పెండింగ్ పెరగదు. స్పెండింగ్ పెరగకుంటే ఎకానమీ మళ్ళీ రాదు. సో ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్. కానీ గౌతమ్ గారు, ఇప్పుడు మనం లాస్ట్ టైం ఆర్బీఐ ఇచ్చిన లిక్విడిటీ మెజర్స్ ఏవైతే తీసుకుందో ఆల్మోస్ట్ 8 lakh crores అని చెప్తున్నారు, 8.3 lakh crores అవన్నీ సిడ్బికి, ఎన్హెచ్బికి, ఇలాంటి నబార్డ్కి ఇచ్చారు. కానీ వాటి నుంచి రియల్గా డిస్బర్స్ కావడం లేదు, లోన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు. వాళ్ళ దగ్గరే పెట్టు కూర్చుంటున్నారు ఆ డబ్బుల్ని. సో రాబోయే రోజుల్లో కూడా క్రెడిట్ ఆఫ్ టేక్ ఉంటుంది అని అనిపించడం లేదు ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే. సో దీన్ని, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఫైనల్ గా గవర్నమెంట్ అంటూ లిక్విడిటీ పబ్లిక్ చేతిలోకి కానీ కంపెనీ చేతిలోకి కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా దేర్ విల్ బి ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పేచెక్ ప్రొటెక్షన్ కానీ లేదంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ అడిషనల్ న్యూ లోన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం అనుకున్న
సెల్ఫ్ రిలయంట్ ఇండియా అన్న డైరెక్షన్ లో ఇండియా పోయే అవకాశమే లేదు. బట్ ఐ థింక్ మనం ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ కోసం చూడొచ్చు. ఖచ్చితంగా ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ హోప్ఫుల్, ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈసారి ఐ థింక్ విల్ బి గివింగ్ డబుల్ థమ్స్ అప్. ఇన్ అడిషన్ కొంత నేను అనుకుంటా స్టేట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా హావ్ ఆల్మోస్ట్ బికమ్ బ్యాంకరప్ట్ అని చెప్పొచ్చు ఇన్ మెనీ వేస్. ఏం డబ్బులు లేకుండా వీళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్షన్స్, ట్యాక్స్ షేరింగ్స్ ఏమీ లేవు. అక్కడ మద్యం షాపులు తెరవకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితి మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో. సో దాన్ని అఫ్కోర్స్ మిగతా స్టేట్స్ కూడా ఫాలో అవుతున్నాయి ఇప్పుడు. సో అటువంటి దయనీయమైన స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. సో రాష్ట్రాలకి ఇప్పుడు ఈ చెప్పే నెక్స్ట్ 10 లక్ష కోట్ల లో రాష్ట్రాలకు కూడా పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఈ 20 లక్షల కోట్లు మనం పెద్ద మొత్తంగా అనిపించదు ఒక్కసారిగా అన్ని లెక్కలు కనుక వేసి చూస్తే. అంటే 20 లక్షలు ఏదున్నా కానీ ఓవరాల్ గా పెద్ద అమౌంట్. బట్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ టు ద స్టేట్స్ ఆర్ టు ద కంపెనీస్ ఇవ్వకపోతే ఇట్ విల్ నాట్ బి ఎ గుడ్ థింగ్. బట్ ఫైనల్ గా ఇస్తే మాత్రం ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ప్యాకేజ్. అండ్ దేర్ ఇస్ ఆల్సో 2-3 మెథడ్స్ టు డూ ఇట్. ఒకటేసారి వీళ్ళు ఏదో 20 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ఆలోచన కూడా అవసరం లేదు. ఒక 5-6 లక్షల కోట్లు లోన్ రేజ్ చేసుకుని ఎక్స్టర్నల్ బారోయింగ్స్, ఒక 5-6 లక్షల కోట్లు డెఫర్డ్ ఇన్కమ్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ ఎనీ ట్యాక్సెస్ జిఎస్టీలు కానీ వీటిని కొంత డెఫర్ చేసి ఫాలోయింగ్ ఇయర్ కలెక్ట్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. మూడోది ఒక 3-4 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రింట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. సో ఓవర్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ లోన్స్, డెఫరింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ మనీ, మూడు కాంబినేషన్స్ లో వీళ్ళు ఖచ్చితంగా ఈ మనీని రేజ్ చేసి కొంత స్టేట్స్ కి, కొంత కంపెనీస్ కి, కొంత ఇండివిజువల్స్ కి చేతికి ఇవ్వకపోతే ఎకానమీని దే విల్ టేక్ ఇట్ ఇన్ టు బ్యాడ్ షేప్. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఇన్ అట్ అనౌన్స్మెంట్ తో దట్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా డైరెక్షన్ లో మంచి స్టెప్ ఇవ్వబడిందని. మధ్యాహ్నం రిజల్ట్ బయటకు వచ్చాక వి విల్ సీ హౌ థింగ్స్ షేప్ అప్. ఓకే గౌతమ్ గారు, లెట్స్ హోప్ దిస్ విల్ బి ఎ పాత్ బ్రేకింగ్ రిఫార్మ్ బాటని మనం ప్రభుత్వం అనుసరించబోతోంది అని అనుకుందాం. సో దట్ వాజ్ శ్రీ గౌతమ్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్